బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సొంత ఇలాకాలోనే పేదలకు భరోసా కరువైంది. ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చి పేదలను రోడ్డు పడేసిన వైరం ప్రస్తుతం మన దృష్టికి రావడం జరిగింది. గూడు లేక గోసపడుతున్నా పట్టించుకోలేదు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం కావడం అనేటువంటిది. ఇది కొసమెరుపు. కొల్లూరును దత్తత తీసుకుంటానని ఇంతకుముందుకు మంత్రి హరీష్ రావు కూడా ఎన్నికల సమయంలో 2018కి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, అందరికీ ఇల్లు కట్టిస్తానన్నటువంటి హరీష్ రావు గారు ఎందుకు ఇప్పుడు ఈ దీన్ని పట్టించుకోవడం లేదు? పల్లె ప్రగతిలో భాగంగా పాత ఇండ్లు మొత్తం కూల్చేసి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నటువంటి హరీష్ రావు గారు 3 సంవత్సరాలు కావస్తున్నా ఈ అంశం పైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేటువంటి ఒక నిరసన వ్యక్తమవుతా ఉంది. 40 ఇండ్లను కూల్చి ఆ కుటుంబాలందరినీ కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. ఇల్లు లేక పుట్టకొకరు చెట్టుకొకరు తరలి వెళ్ళారు నిరుపేదలు. వారంతా కూడా కట్టుబట్టలతో పిల్లలతో బయటనే తలదాచుకుంటున్నటువంటి, కొద్దిమంది గుడిసెల్లో, కొద్దిమంది వివిధ ప్రాంతాల్లో వారంతా తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఎండకు, వానకు, చలికి తమ గోడు పట్టదా, మా ప్రాబ్లమ్స్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టదా అని వారంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదేనా పల్లె ప్రగతి అంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి పల్లె ప్రగతి ఇదేనా సామాజిక అభివృద్ధి అనేటువంటి వారంతా కూడా నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 2 రోడ్లు 4 బిల్డింగులు కట్టి ఇదే అభివృద్ధి అంటే ఎట్లా? మేమందరం ఎక్కడ పోవాలి? సొంత ఇంటి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చట్లేదు? 3 సంవత్సరాలు అయింది ఎందుకు పట్టించుకోవట్లేరు అనేటువంటిది వారంతా కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. కపుర ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరికొద్ది కొంతమంది కూడా జాయిన్ అవుతారు ఇదే అంశానికి సంబంధించి. మొదటగా కపుర ప్రసాద్ గారిని అడుగుదాం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సొంత సీఎం సొంత నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లోనే ఇట్లాంటి పరిస్థితి, ఆయన సొంత అల్లుడు, కుటుంబ సభ్యుడు, మంత్రిగా కొనసాగుతున్నటువంటి హరీష్ రావు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు దానిపైన అసలు రివ్యూ చేయలేదు, దాని దృష్టికి తీసుకోవట్లేదు వీళ్ళు, ఏం చెప్తారు? నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారం. మేము ప్రధానంగా మొదటి నుంచి అదే అంశం చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చెప్పే మాటలన్నీ కూడా డొల్లా. ఇక్కడ అభివృద్ధి లేదు. నేను గజ్వేల్ నియోజకవర్గ వాసిగా, గజ్వేల్ ప్రాంత అభివృద్ధిని కళ్ళారా చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. మీరు ఇందాక చెప్పినట్టు 4 భవనాలు 4 రోడ్లు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి గజ్వేల్ నియోజకవర్గంలో జరగడం లేదు. వాళ్ళు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినట్టు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కనీస సౌకర్యాలైనటువంటి రహదారులు, తర్వాత ఇండ్లు, అట్లనే పేద ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏవి కూడా కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కొల్లూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు హామీ ఇచ్చినే దిక్కు లేదు. ఇంకా హరీష్ రావుని అడిగినోడే కూడా చాలా దగ్గరరా ఇండ్లు కూలగొట్టి మీరు ఇండ్లు నిర్మించుకోండి మేము ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి పరిస్థితి. కొన్ని దగ్గరనేమో ఈ రోడ్డు వైండింగ్ లో ఇండ్లు కోల్పోయినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మనం ప్రజ్ఞాపూర్ రోడ్డు ప్రధాన రహదారి మీద చూస్తే ఆ రోడ్డు నిర్మాణంలో భాగంగా అనేక మంది పేదల ఇండ్లు కూలిపోయింది. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అక్కడనే కాదు, మొత్తం నియోజకవర్గంలో ఎర్రవల్లి, నరసన్నపేట లాంటి 2 గ్రామాలు తప్ప మిగతా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మించినటువంటి పరిస్థితి లేదు. మన చాట్లపల్లి గ్రామంలో, జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఎర్రవల్లికి కొద్ది దగ్గరలోనే ఉంటుంది ఆ గ్రామం. ఆ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిరుపేదలకు, ఇళ్లు లేని వాళ్ళకి ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తుంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అంటే ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ, ప్రజల అభివృద్ధి గురించి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హరీష్ రావు గారు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కేవలం అబద్ధపు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రమే పనికొస్తారు. వీళ్ళకి వాస్తవాభివృద్ధి తెలియదు. అని హరీష్ రావు పోయి అడ్డం పొడుగు హుజూరాబాద్ లో నరుకుతున్నాడు కదా. హుజూరాబాద్ ఎందుకయ్యా? నీ గజ్వేల్ నియోజకవర్గంకి వచ్చి చూడరాదా ఎన్ని గ్రామాలలో ఇండ్లు లేని నేను చూపిస్తా? మరి నువ్వు మా పెద్దోనివా, నువ్వు గొప్పనివా, నీ మామ గొప్పడా అనేది తెలుస్తుంది. నువ్వు కట్టించిన ఇండ్లు అని చెప్తున్నావు కదా, నీ కట్టించిన ఇండ్లలో ఎంత నాణ్యత ఉందో కూడా చూద్దామా ఒకసారి. ఆ హరీష్ రావు గారు నిపుణులతో నేను తీసుకొని వస్తా అక్కడ నిలబడి ఆ నిపుణులతో పరీక్ష చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ఇండ్లను? పోనీ ఆ ఇండ్లలో ఒక న్యాయ విచారణ చేద్దాం. నిజంగానే లబ్ధిదారులకు అందినే ఆ ఇండ్లు, లేకపోతే హరీష్ రావు తాబేదారులకు టీఆర్ఎస్ కార్యకర్తలకు అందినే చూపిస్తాడా? అభివృద్ధి మీద చర్చకు వస్తాడా? వీటన్నిటికీ వాళ్ళు రారు. కేవలం అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారాలతోటి హుజూరాబాద్ లో బీజేపీ కోటేస్తే గ్యాస్ రేటు పెరుగుతుంది, సిలిండర్ రేటు పెరుగుతుంది, పెట్రోల్ రేటు పెరుగుతాయి అనేటువంటి
దౌర్భాగ్యపు దుర్మార్గపు మాటలు మాట్లాడి ప్రచారం చేయడానికి పనికొస్తాడు తప్ప హరీష్ రావు గారు అభివృద్ధి మీద చర్చకు పనికిరాడు. ఆయన రమ్మనండి, నేను గజ్జల నియోజకవర్గ వాసిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హరీష్ రావు గారు గజ్జల నియోజకవర్గం వచ్చి అభివృద్ధి మీద చర్చ పెడదాను రా. ఏ గ్రామంలో ఎన్ని ఇళ్లు కట్టించు, ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎందరున్నారు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఎక్కడ హుజూరాబాద్ పోయి నీ చరిత్ర తెలియని వాళ్ళ దగ్గర పోయి నువ్వు మాటలు మాట్లాడు కాదు, నీ చరిత్ర గజ్జలతో మాట్లాడదామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే హరీష్ రావు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసామనేటువంటి ధైర్యం దమ్ము కనుక హరీష్ రావు ఉంటే గజ్జల నియోజకవర్గంలో గజ్జల నడిబొడ్డులో చౌరస్తాల ఆయన చర్చకు సిద్ధమా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎక్కడా ఇండ్లు అందడం లేదు. అందిన రెండు షాంపిల్ ముఖ్యమంత్రినే కాబట్టి షాంపిల్ గా ఎర్రబల్లి నర్సనపేటను కొంత ఇండ్లు కట్టి చూపించిండు, అవి కూడా నాణ్యత లేవు. ఈ షాంపిల్ ముఖ్యమంత్రి షాంపిల్ అభివృద్ధి తప్ప శాశ్వత అభివృద్ధి ఎక్కడ లేదు. కాబట్టి ఈయన షాంపిల్ పాలన ఏడేళ్ళు పూర్తయిపోయింది, ప్రజలు కూడా ఈ షాంపిల్ వద్దు, ఇంకా మాకు శాశ్వత అభివృద్ధి చేస్తూ కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఆటలు సాగేటువంటి అవకాశం లేదు. పేద ప్రజలు తిరగబడేటువంటి రోజు, హరీష్ రావు అబద్ధాలకు సమాధి కట్టి హరీష్ రావు యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎస్, నిజంగా కపర ప్రసాద్ గారు అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 2018 ఎన్నికల ముందు హరీష్ రావు గారు ఇలాంటి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ వారికి ఇంతవరకు న్యాయం జరగలేదు అనుకున్నటువంటి సంఘటన. ఇప్పుడు మా ప్రతినిధి రాజు సిద్దిపేట నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఇదే అంశానికి సంబంధించినటువంటి బాధితుల సంబంధించిన వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దారు. కపర ప్రసాద్ గారు మీరు లైన్లోనే ఉండండి, మీ దగ్గరకు వస్తాను. రాజు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, బాధితులు చెప్తా ఉన్నది ఏంటి, మీతో వాళ్ళు ఏం మాట్లాడారు, వారు ఏం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం, వారు ఏం చెప్తా ఉన్నారు? కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొలుగురు గ్రామంలో ఉన్నాము. నిన్న ఇదే గ్రామానికి విచ్చేసి గ్రామం అంతా కూడా సర్వే చేస్తే ఇక్కడ ఏదైతే 2018 ఎలక్షన్లలో కేసీఆర్ ని గెలిపించడం కోసం హరీష్ రావు వచ్చి ఇక్కడ ప్రజలందరితో మాట తీసుకొని వాళ్ళందరితో ఒట్టేయించుకొని మీరు గనక కేసీఆర్ కి మాత్రమే ఓటేస్తే ఈ గ్రామాన్ని దత్త తీసుకుంటా అభివృద్ధి చేస్తా, అన్ని విధాలు అభివృద్ధి చేస్తా, ఏదైతే ఎర్రవల్లి నర్సన్నపేట తర్వాత సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ నేను ఎట్లయితే డెవలప్ చేసిందో అదే రకంగా నేను డెవలప్ చేస్తా అని చెప్పి హరీష్ రావు మాట ఇచ్చిన పరిస్థితి. అయితే గ్రామంలో వాళ్ళందరూ కూడా ఒట్టేసినట్టుగానే హరీష్ రావు కేసీఆర్ కు పూర్తి స్థాయిలో ఓట్లేసిన పరిస్థితి. ఓట్లేసిన తర్వాత హరీష్ రావు కేసీఆర్ గెలిచిన తర్వాత హరీష్ రావు వచ్చి ఊరు గ్రామానికి వచ్చి నేను ఈ గ్రామాన్ని దత్త తీసుకుంటున్నాను ప్రకటించిన కోణంలోనే అదే టైంలో పల్లె ప్రగతి కార్యక్రమం నడుస్తుంది, 30 రోజుల పల్లె ప్రణాళిక కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి గ్రామంలో కళ్య తిరుగుతూ స్వయంగా ఆయనే తిరుగుతూ ఉన్న పెంకుటిన్లన్నీ కూలగొట్టిన పరిస్థితి. అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయండి రాజు. సుమారు 40 ఇళ్ళు కూలగొట్టిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనము. ఒక బాధితుడు వెంకటయ్య బాధితుడు, ఆయన ఇల్లు పూర్తిగా కూలగొట్టారు. ఆయన అదే ఆ గుడిసెలో చిన్నపాటి గుడిసెలో అదే విధంగా ఏదైతే ఆ పీఠ మీద ఉంటాడు, ఇప్పుడు ఆయన బతుకు అట్లనే నడుస్తా ఉన్నది. ఎంతో దీన గాథలో ఏదైతే అంగన్వాడీ స్కూల్లో జీవనం కొనసాగిస్తా ఉన్నాడో ఆ అంగన్వాడీ స్కూళ్ళలో కూడా వాళ్ళు అన్నకించి ఇప్పుడు వెలగొట్టిన పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు ఆ బాధితుడు ఉన్నాడు, చెప్పండి ఏంది మీ పరిస్థితి, ఎట్లా ఎవరు కూలగొట్టిరు, ఎందుకు వచ్చిరు ఇక్కడికి? అయ్యా హరీష్ రావు వచ్చిండయ్యా, వచ్చిండు కూలగొట్టమని చెప్పిండు, పాత ఇల్లు ఉండదు చచ్చిపోతారు ఇలా ఉండి అంటే సరే దాన్ని కూలగొట్టిండు. 2 నెలలే వేస్తా అని చెప్పిండు, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 3 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇప్పటి వరకల్లా మా దగ్గరికి వచ్చి ఆయన ముఖం లేదు, ఆయన వచ్చిపోయినంటే ఇది వరకు పత్తలేడు. అయ్యా ఇగో నేను షెట్ కింద అంటున్నా, నాది మొత్తం పాములు అవి తేళ్ళు తేలిందాక ఏం కలుస్తున్నాయో ఏం చేస్తున్నా భగవంతుని కేక ఏం కట్టినా అంటున్నా సార్, వాళ్ళకంటే ఎక్కువ ఏం లేదు, తిందామంటే వండుకుందామంటే జాగా లేకుండా అయిపోయింది, ఎవరన్నా బుక్క పెడతా తింటున్నా లేకపోతే పదమ్మంట పెన్నాం లేకుండా పెన్నాం కూడా దిగపోయి ఆయన అవగారింటికి పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అంటున్నారు సార్, వాన వర్షం పడినాడు ఆడవంటే వాళ్ళు ఎలగొట్టిరు, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళని వస్తారు అనగానే ఆయనతో వచ్చి ఇక వాన ఈయనే పడుకున్నా రాత్రి వాన పడ్డది వర్షం పడుస్తారు పడుకున్నా వాళ్ళని లేక ఏం గుండె పడతారు లేచినా పోయి కదా నేను గుండెపడ్డాడు కదా సపరేట్. ఇది మంగళ వెంకటయ్య పరిస్థితి. మరొక బాధితుడు వాళ్ళు కూడా మనతో ఉన్నారు, ఆమె వాళ్ళ ఇల్లు కూడా కూలగొట్టిరు, 2 నెలల్లో కట్టిస్తాన ఇల్లు ఇప్పటివరకు పుట్టి కట్టియలేదు, హరీష్ రావు మాట ఇచ్చి తప్పిండనే కోణం అయితే కనిపిస్తాం. చెప్పమ్మా మీ ఇల్లు ఎవరు కూలగొట్టిరమ్మా? హరీష్ రావు కూలగొట్టిండు, 1 నెల వరకల్లా కట్టిస్తా అని చెప్పిండు. ఆయన మళ్ళీ వస్తలేడు కడతలేడు, ఆయన కూలగొట్టిండు పోయిండు, ఆయన వచ్చిండు ఇక మళ్ళా కూడా కనబడతలేడు, మళ్ళీ ఒకసారి వచ్చిండు నెల వరకు కంప్లీట్ చేయమని చెప్పిండు. కట్టిరి వాళ్ళకు తమాం లేకుంటున్నారు, వరుగుల పొంటి వంటున్నారు, వానలా చచ్చిపోతుర్రు అని చెప్పిండు. చెప్పినా గానీ కడతలేరు చేస్తలేరు, ఇక మళ్ళీ వస్తానే లేరు, ఇక మళ్ళీ వస్తలేరు, 3 ఏళ్ళు అవుతుంది చచ్చిపోతున్నాము, రోడ్డు మీద బతుకు చేసిర్రు, ఆ రోడ్డు పొరిగి వానల వరుపులలో చచ్చిపోతున్నాం, ఇక కడతలేరు చేస్తలేరు, ఘటన ఉన్నా ఘటన చచ్చిపోదు మేము, మమ్మల్ని ఎత్తలేకుండా చేసిర్రు ఆగం చేసిర్రు, ఇక కడతలేరు చేస్తలేరు,
ఇప్పుడు ఎట్లుండాలి, మేము ఎట్లా బతకాలి? మొత్తం ఇల్లు లేకుండా చేసిరి, ఇల్లు లేకుండా చేసిర్రు. ఇక మళ్ళా ఇక గానే పడతలేరు. ఇక మళ్ళీ అడిగినాము, వస్తాయి వస్తాయి కడతాము, వస్తాయి వస్తాయి కడతాము అంటారు. ఇక ఎప్పుడు అడిగినా అంతే చెప్తారు. అడిగినాము, అందరిని అడుగుతున్నాము, కడతాము కడతాము అంటారు, కడతలేరు చేస్తలేరు. ఇక కడతాము ఇక కడతాము, వస్తాయి కట్టిస్తాము కట్టిస్తాము అని ఆయనతో మాకు ఉన్న కడిగి నీడ లేకుండా చేసిర్రు. ఆగమాగం మాకు రోడ్డు మీద రోడ్డు పంట బతుకు చేసిర్రు. ఇక ఉండదు, నీడ లేకుండా చేసిర్రు. ఇది పరిస్థితి. మరొక బాధితుడు కూడా మనతో ఉన్నాడు. తన ఇల్లు కూడా కూలగొట్టిండు. ఇప్పటికీ అన్ని సామాన్లు ఖరాబైనాయి, బియ్యం ఖరాబైనాయని చెప్పి కూడా చెప్పుకొచ్చాడు. చెప్పే నీ పరిస్థితి ఏంది? నువ్వు ఇప్పుడు ఇండ్లు కట్టిస్తా అని పెంకటిల్లు లేకుండా చేస్తా కొలుగురి అని ఇండ్లని కూలగొట్టిండు. 2 నెలల వరకు ఇల్లు కట్టిస్తాను. ఇండ్లు లేవు ఏం లేవు, కూలగొట్టినాడే పోయిండు. మళ్ళీ ద్వారా పత్రాడు సార్, అరాశిరావు సర్పంచ్ ఎంపీస్ అందరు. ఇది వరకు ఏది లేదు. వాళ్ళు పోపారి ఎవరో పొరగానే ఫోటోలు తీసుకపోయి అదేదో మాట్లాడితే దాన్ని మళ్ళా తోలకపోయి మమ్మల్ని మాట్లాడిపించారు. ఏది సర్పంచ్ అంట, మరి మా పరిస్థితి ఏంటంటే వస్తుందని ఇది వరకు వచ్చలేదు. ఏడాదాన అది మనం 3 ఏళ్ళ ఇల్లుగులు కొట్టి కానీ మళ్ళీ వెనక సిక్కి ఎవరో ఫోటోలు కొట్టుకపోయారు. ఇవి కొట్టుకపోయి పంపించారు. చెప్పమ్మా, ఊళ్ళో పరిస్థితి ఏంది? దత్త తీసుకుంటా అని ఇప్పటిదాకా రాలేదు. ఊళ్ళో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి? ఎవరెవరు ఇల్లు కూలగొట్టారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? అందరి ఊరందరి ఇల్లు కూలగొట్టారు సారు. ఇల్లు కూలగొట్టారు, మాకు కూడా ఇల్లు కూలగొడతామని నేను కూడా అన్నా. అంటే మా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, కూలగొట్టండి అని చెప్పిన. కూలగొట్టే సార్ తర్వాత కూలగొట్టుకుంటా అన్నా. ప్రెగ్నెంట్ ఉన్నది, ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యేసరికి సగం ఇల్లు కూలిపోయింది. కూలిపోతే సర్పంచ్ దగ్గరికి పోయినా అడిగినా, ఇప్పుడు వచ్చే అవకాశం లేదు అమ్మ అన్నాడు. మాకు తమ ఇల్లు లేదు. ఎప్పుడో నా భర్త ఉండగా ఇంత జాగ కొనుక్కున్నాం గద్దెల. ఆ జాగ ఇల్లు లేదు, మొత్తం నాకు భూమి లేదు, లేదు లేదు. మా కులం పూసలోళ్ళం మేము, నాకు 4 పిల్లలు. నా భర్త చనిపోయిండు, నెత్తుల గంపెత్తుకొని తిరుగుతా, నా పిల్లలు సాదుకుంటా. ఆ ఉన్న జాగ అప్పటి జాగ అమ్ముకొని ఇంత గూడు చేసుకున్న సార్ ఇప్పుడు దానికి కూడా ఎవరు ఇన్కేరు లేరు. 1 రూపాయి ఎవరు ఇచ్చినోళ్ళు లేరు. ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు లేదమ్మా, నీ ఇష్ట ప్రకారంగా కట్టుకుంటే కట్టుకో, లేకుంటే లేదని గ్రామ పెద్దలు అన్నారు. సరతి అని అప్పసప్పు చేసి కట్టుకున్న సార్, నా పిల్లలు చిన్నోళ్ళు, మేము పూసలోళ్ళము, నా పిల్లలు ఇంత మసాలా జీలకర్ర అమ్ముకొని గ్యాసులు టవులు చేసుకొని బతుకుతారు, నేను నెత్తిలో గంపెత్తుకొని బతుకుతున్న సారు. గ్రామ పెద్దలు మొత్తం అడుగుండ్రి. నా పేరు లక్ష్మి, నా భర్త పేరు రాజయ్య, నా పిల్లలు నా ఇద్దరు. ఇది లక్ష్మి పరిస్థితి. ఇల్లు కూలగొడితే తన గజ్వెల్లో ఉన్న ప్లాట్ అమ్ముకొని ఇల్లు కట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే 3 సంవత్సరాలుగా పిల్లల్ని అందులో ఉండలేని పరిస్థితి, ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద ఉండలేని పరిస్థితి కాబట్టి ఆమె గజ్వెల్లో జాగా ప్లాట్ అమ్ముకొని ఇల్లు కట్టుకున్న పరిస్థితి. చెప్ప మీ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉంది ఊరు? జాగా పోయింది సార్, 3 ఎకరాలు జాగా పోయింది. 3 ఎకరాలు జాగా పోతే ఎమర్ ఆఫీస్ పోతే మీసో అన్నమాట. మీసోలో పోతే ఎమర్ ఆఫీస్ పోమాట. ఇల్లు ఏం పోలే, నా జాగ మొత్తం పోయింది. 3 ఎకరాల భూమి పోయింది. ఎవరు తీసుకోలే? ఆన్లైన్ లో 1B వస్తలేదు. తిరిగి 15 రోజులు తిరిగింది. జాగ ఉన్నది, కట్టపున పత్రాలు అన్ని కొన్నాయి. ఓకే, ఇది పరిస్థితి అయితే ఇక్కడ 150 ఎకరాల వరకు కూడా జాగ ప్రాబ్లం ఉన్నది. అది కూడా వెంటనే రెక్టిఫై చేసి కంప్లీట్ చేసి సమస్య సాల్వ్ చేస్తా అని చెప్పి మరి హరీష్ రావు మాట ఇచ్చిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా జాగ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. తర్వాత ఊర్లో ఇండ్లు కాలేదు, తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కాలేదు, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏది కాలేదు. గ్రామస్తులంతా కూడా హరీష్ రావు దత్తా తీసుకొని మాకు ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. నిజంగా ఈ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది మనం చూసాం, డైరెక్ట్ గా లైవ్ లో చూసాం. కొల్లూరుకు సంబంధించినటువంటి గ్రామ ప్రజల సంబంధించినటువంటి ఇబ్బంది ఎంత దారుణంగా ఉంది. ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీ, 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో మా పార్టీకి ఓటు వేయండి, మీకు అభివృద్ధి చేస్తాం మీ గ్రామాన్ని, మీకు కొత్త ఇండ్లు కట్టిస్తామని ఉన్న ఇండ్లన్నీ కూల్చి వారందరినీ రోడ్డు పైన వేసినటువంటి పరిస్థితి. కొద్దిమంది గుడిసెల్లో, కొద్దిమంది కవర్ల కింద, కొద్దిమంది చెట్ల కింద ఈ రకంగా వారు బ్రతుకుతున్నటువంటి సిచ్యువేషన్. కొద్దిమంది చనిపోతున్నారు ఈ ఎండకు వానకు చలికి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. పట్టించుకోవట్లేదు లిటరల్గా మమ్మల్ని. మా కుటుంబ సభ్యులు కూడా ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని దృష్టి పెట్టాలి, హరీష్ రావు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటిది. ఎందుకంటే హరీష్ రావు గారు హుజూరాబాద్ వెళ్ళి ఎన్నో హామీలు ఇస్తున్నారు, అక్కడ ఏవేవో చెప్తా ఉన్నారు, అవన్నీ తర్వాత ఫస్ట్ మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అనేటువంటి డిమాండ్ను ఈ కొల్లూరుకు సంబంధించినటువంటి ప్రజలు, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ గజ్వేల్ ప్రజలు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవి బులెటిన్కి సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ కోసం నేను మధు మల్కేడ్కర్ సైనింగ్ ఆఫ్.